ఎస్ఏఎన్ బై ఎస్బిఎన్ ఇట్ ఈజ్ 5n+4 డివైడెడ్ బై 9n+6. మనకేం కావాలి? ఎంత్ టర్మ్ కావాలి. సో టీఏఎన్ బై టీబిఎన్ డైరెక్ట్గా మనకు ఎట్లా వస్తుంది? ఎన్ బదులు 2n-1 పెట్టుకుంటే చాలు. 5 × 2n-1+4 డివైడెడ్ బై 9 × 2n-1+6. 5 × 2n ఎంత? 10n. 10n-1 డివైడెడ్ బై 18n-3. మనకి ఏ వాల్యూ కావాలి? 18 కావాలి. 10 × 18-1 18 × 18-3. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఎన్ బదులు 2n-1 పెట్టుకుంటే చాలు. ఎన్ బదులు 2n-1 పెట్టుకుంటే 10n-1 and 18n-3. ఎన్ బదులు 18 పైన కింద పెట్టుకుంటే చాలు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ రేషియో, ఎంత్ టర్మ్ రేషియో ఎప్పుడు సార్ అంకశ్రేణిలో కావాలి అని అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ బదులు 2n-1 పెట్టుకోవాలి. ఎన్ బదులు 2n-1 పెట్టుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.